సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ పరీక్షలో భాగంగా మనకు విష్ణుకుండి అంటే భారతదేశ చరిత్ర సంస్కృతి దీనిలో మనకు గ్రూప్ వన్ పరీక్షలో మే గ్రూప్ వన్ మెయిన్స్లో రెండో పేపర్లో పేర్కొన్న మనకు విష్ణుకుండి అనేది ఒక చాప్టర్గా మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది విష్ణుకుండిల గురించి విష్ణుకుండిల కాలం నాటి ఆర్థిక సాంఘిక సాంస్కృతిక పరిస్థితి అనేది ప్రశ్న ఈ ప్రశ్నకు నేను గత ఎపిసోడ్లో విష్ణుకుండెల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వారి నాణ పద్ధతి ఏ విధంగా ఉంది విదేశీ వాణిజ్యం ఏ విధంగా సాగింది తర్వాత విదేశీ వాణిజ్యంతో పాటు ఆ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు అంటే ఆర్థిక వివితరతర పరిశ్రమలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాల గురించి నేను చెప్పడం జరిగింది అండ్ ఈ ఈ అంశాలే కాకుండా మనకి ఇంకా మనకి ఈ కాలం నాటి మతం గురించి కొన్ని మత పరిస్థితులు హిందూ మత పరిస్థితుల గురించి చెప్పడం చెప్పడం జరిగింది కొంత బౌద్ధ మత పరిస్థితుల గురించి కూడా నేను వివరించడం జరిగింది ఈ ఎపిసోడ్లో మిగిలిపోయిన బౌద్ధ మతంలో మిగిలిపోయిన అంశాల గురించి తర్వాత ఈనాటి సాంస్కృతిక పరిస్థితుల గురించి ఈ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది తర్వాత మనకు ఈ కాలంలో వజ్రాయాన శాఖ అనేది ప్రబలింది అంటే బౌద్ధ మతంలో ముందు మనకు బౌద్ధ మతం చీలిపోయింది సీనాయానము మహాయానంగా చీలిపోయింది మహాసాంఘికంగా చీలిపోయింది అంటే బుద్ధుడు చనిపోయిన కొంత కొంతకాలానికి కొంతమంది మార్పులు కావాలి అని అన్నవారు ఆ విధంగా ఆయన అనుచరులు కొంతమంది మార్పులు కావాలన్నప్పుడు వాళ్ళు మహాసాంఘికులు అయ్యారు మార్పులు అవసరం లేదు అని అన్నవారు వాళ్ళు హీనాయాన్గా మిగిలిపోయారు మహాయానులు హీనాయాలుగా మిగిలిపోయినప్పుడు మహాయానులు ఏమన్నారు అంటే మహాయానులు బుద్ధుని దేవునిగా పూజించడం మొదలుపెట్టారు బుద్ధుని దేవునిగా పూజించారు తర్వాత బుద్ధుని దేవాలయాలు కట్టించారు విహారాలు కట్టించారు ఇట్లా దేవాలయాలు కట్టించారు ఈ విధంగా మహాయానం మతం నుంచి క్రమక్రమంగా వజ్రాయానం శాఖ అనేది కొత్త శాఖ పుట్టుకొచ్చింది మహాయాన శాఖలో కూడా మహాయానంలో కూడా వివిధ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాఖ వారు ఉండేవారు అయితే ఈ విధంగా మనకి మహాయానం మహాయానంతో పాటు చివరికి వజ్రాయాన శాఖనే ఒక కొత్త శాఖ పుట్టుకొచ్చింది ఈ వజ్రాయాన శాఖ నుంచి ఈ శాఖలో ఏం చెప్తుందంటే తాంత్రిక ఆచారాలు శక్తి పూజలు వచ్చాయి అంటే తాంత్రిక ఆచారాలు అంటే దయ్యాలు భూతాలకు మంత్రాలు వేయడం ఇలాంటి తాంత్రిక ఆచారాలు శక్తి పూజలు మనకు ఈ వజ్రాయనంలో ప్రబలాయి వజ్రాయన శాఖ వారి దుర్నీతి వారి వారు బాహ్యమైన జీవితం గడిపారు వజ్రాయాణ శాఖ బౌద్ధులు బాహ్య చర్యల వలన బాహ్య చర్యలు వలన అంటే తాగుడు జూదము వ్యభిచారము ఇలాంటి పద్ధతులలో వాళ్ళు బాహ్యమైన జీవితాన్ని గడపడం జరిగింది తర్వాత వాళ్ళలో దుర్నీతి పెరిగిపోయింది తర్వాత ఈ శాఖ నుంచి తాంత్రిక ఆచారాలు శక్తి పూజలు వజ్రాయన శాఖ నుంచి వచ్చాయి ఈ విధంగా రావడంతో బౌద్ధ మతం ప్రజాదరణ కోల్పోయింది బౌద్ధ మతం ప్రజాదరణ కోల్పోయింది ప్రజాదరణకు మా పూర్తిగా ప్రజాదరణ కోల్పోయింది బౌద్ధ మతానికి ఏమాత్రం కూడా ప్రజలు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదు అంటే దీ దీనివల్ల వీరి నీతి బాహ్యమైన చర్యల వల్ల తర్వాత మనకు ఈ కాలనాటి విద్యలు విద్యా విధానం ఏ విధంగా ఉంది సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందిందనే విషయానికి వస్తే విష్ణుకుండెల యొక్క రాజభాష సంస్కృతం విష్ణుకుండెల యొక్క రాజభాష సంస్కృతము వీరు విష్ణుకుండిలు ఘటికలను హిందూ ఘటికలను స్థాపించారు వీరు ఘటికలను స్థాపించారు ఘటికలు అంటే హిందూ విద్యా కేంద్రాలు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఘటికలను ప్రవేశపెట్టింది విష్ణుకుండిన్లు వీరు హిందూ విద్యా కేంద్రాలను అంటే ఘటికలు అంటే హిందూ విద్యా కేంద్రాలు మరి ఘటికలలో ఏం బోధిస్తారంటే ఘటికలలో చతుర్వేదాలు బోధిస్తారు చతుర్వేదాలు అంటే నాలుగు వేదాలను ఈ ఘటికా స్థలాల్లో భూబోధిస్తారు తర్వాత ఈ విధంగా వీరు ఘటికలను స్థాపించి వేద విద్యలను ప్రోత్సహించడం జరిగింది తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఘటికలను స్థాపించిన వారు ఎవరంటే విష్ణుకుండిన్లు ఈ కింది వారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఘటికలను స్థాపించారు విష్ణుకుండిన్లు శాతవాహనులు ఇక్ష్వాకులు శాలంకాయన్లు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి విష్ణుకుండెలు అనేది ఆన్సర్ అవుతుంది ఘటిక ఎలా స్థాపించాలో ఉదంకుడు సామవేదంలో తెలిపినట్లు ఒక శాస్త్రం వల్ల తెలుస్తుంది ఘటిక అనేది ఎలా స్థాపించాలి ఎలా ఉండాలి అనే విషయాన్ని ఉదంకుడు ఉదంకుడు అనే వాడు ఉదంకుడు అనే కవి సామవేదంలో తెలియజేశాడు సామవేదం అంటే వేదాల్లో భాగమైన మూడో వేదమైన సామవేదంలో ఉదంకుడు అనేవాడు గటికల్ని ఎలా స్థాపించాలో తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది రెండవ విక్రమేంద్రవర్మ భగవంతుడు త్రయాంబకుడు ఆయన సోమగిరీశ్వర సోమగిరీశ్వర నాథునికి నతవాడి విషయంలో రేగొండ్ర అనే గ్రామాన్ని దానంగా చేసినట్టు మనకు తెలుస్తుంది రెండవ విక్రమ రెండవ విక్రమేంద్ర వర్మ రెండవ విక్రమేంద్ర వర్మ అనే రాజు ఏం చేశాడంటే భగవంతుడు త్రయాంబకుడికి ఆయన సోమగిరీశ్వర నాథునికి సోమగిరీశ్వర నాథుడైన దేవునికి నతవాడి విషయంలో నతవాడి విషయం అంటే ఒక విషయం అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ నతవాడి విషయంలో రేగొండ్ర అనే గ్రామాన్ని దానం చేసినట్టు మనకు తెలుస్తుంది తర్వాత అమరావతి వేంగీలలో గటికెలు ఉండేవి అమరావతి తర్వాత వేంగిలలో ఈ రోజుల్లో గటికలు ఉండేవి అమరావతి తర్వాత వేంగి ప్రాంతాల్లో గటికలు ఉండేవి గటికలలో చతుర్దశ విద్యలను చతుర్దశ విద్యలను నేర్ బోధించేవారు చతుర్విధ విద్యలను చతుర్వేద విద్యలను చతుర్దశ విద్యలు నాలుగు ద నాలుగు దశల విద్యలను కూడా ఈ కాలంలో బోధించేవారు శాసనాలలో విష్ణుకుండిలు దక్షిణాధిపతి త్రికూట మలయాధిప శ్రీపర్వత స్వామి పాధాన్యతలుగా దాదాన్ జాతలుగా పేర్కొనబడ్డారు అంటే వారి శాసనాల్లో విష్ణుకుండెలు ఈ పేర్లతో ఉండేవారు దక్షిణాధిపతి దక్షిణాధిపతి త్రికూట మలయాధిపతి త్రికూట మలయాధిపతి అంటే త్రికూట పర్వతం అంటే కోటప్పకొండ ఆంధ్రాలో ఉన్న కోటప్పకొండ పర్వతాన్ని త్రికూట పర్వతం అని అంటారు త్రికూట మలయాధిప త్రికూట మలయాధిప శ్రీపర స్వామి పాద పాదానుజాతలుగా పేర్కొనబడ్డారు తర్వాత విష్ణుకుండిల శాసనాల్లో మనకు తెలుగు పదాలు చాలా కనిపిస్తుంటాయి తెలుగు ప్రాంతాలను పరిపాలించారు తెలుగు పదాలు వీరి శాసనాల్లో చాలా వరకు మనకు కనిపిస్తుంటున్నాయి ఈ తెలుగు పదాలు ఏంటంటే చిక్కుళ్ళ తామ్ర శాసనము ఈ విష్ణుకుండెలు వేయించిన చిక్కుళ్ళ తామ్ర శాసనంలో చిక్కుళ్ళ తామ్ర శాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పదం కనిపిస్తుంది విష్ణుకుండి శాసనంలో తెలుగు పదాలు కనిపిస్తాయి వీరి వీరు వేయించిన చిక్కుళ్ళ తామ్రశాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు పదం కనిపిస్తుంది తర్వాత కీసర గుట్ట పైన ఉన్న ఒక గుండుకు చొలచువాళ్ళని అచ్చ తెరుగు పదం చెక్కబడింది కీసరగుట్ట పైన ఉన్న హైదరాబాద్ సమీపంలో ఉన్న కీసర గుట్ట పైన ఉన్న ఒక గుండు ఒక గుండు ఉన్నది ఆ గుండుకు ఎంతో ఏ చెక్కబడి తెలుగు పదం చెక్కబడింది అంటే చొలచువాళ్ళు తొలుచు వాళ్ళని చెక్క పదం చెక్కబడింది అంటే శిల్పులు అంటే ఇక్కడ శిల్పులకు ఒక సంఘం ఉండేది అంటే ఆ విధంగా వాళ్ళు పేరు రాసుకున్నారు దాని మీద కీసర పైన ఓ గుండుకు తొలుచువాన్లు అనే అచ్చత పదం చెక్కబడింది అంటే అది వాళ్ళే వారి కాలంలోనే చెక్కబడింది తర్వాత జనాశ్రయ చందో విచితి అనే సంస్కృత చందో గ్రంథంలో జనాశ్రయ చందో విచితి అనే సంస్కృత చందో గ్రంథంలో అనేక తెలుగు భాషా ప్రస్తావనలు ఉన్నాయి జనాశ్రయ విచితి అనే సంస్కృత చందో గ్రంథంలో ఇది సంస్కృత చందో గ్రంథం ఒక గ్రామర్ బుక్ జనాశ్రయ చందో విచ్ఛితి అనే చందో గ్రంథంలో అనేక తెలుగు భాషా ప్రస్తావనలు మనకు కనబడుతున్నాయి తెలుగు సంబంధించిన ప్రస్తావనలు మనకు ఉన్నాయి ఈ గ్రంథంలోని ఐదవ అధ్యాయ అధ్యాయంలో తెలుగు కవిత్వానికి సంబంధించిన గుణాలు గుణాలు దాతులు ప్రాసలు జాతి పద్యాల వివరణ ఉన్నది అంటే జనాశ్రయ చందో విచిత్ర ఒక సంస్కృత గ్రంథము చందో గ్రంథము ఈ గ్రంథంలో తెలుగు పదాలు తెలుగు భాష గురించిన ప్రస్తావనలు చాలా ఉన్నాయి ఈ గ్రంథంలోని ఐదవ అధ్యాయంలో తెలుగు కవిత్వానికి సంబంధించిన గుణాలు దాతులు గుణాలు దాతులు ప్రాసలు జాతి పద్యాల వివరణ దీనిలో జనాశ్రయ చెందో విచ్చుతులో మనకు కనిపిస్తుంది తర్వాత ఆ తర్వాత భవశర్ భవశర్మ అనే కవి వేదాంగాలు భవశర్మ అనే కవి వేదాంగాలు ఉపనిషత్తులు అధ్యయనం చేశాడని మనకు తాండవాళ్ళ శాస్త్రము పేర్కొంటుంది భవశర్మ అనే కవి భవశర్మ అనే కవి వేదాంగాలు ఉపనిషత్తులు అధ్యయనం చేశాడని వేదాంగాలు ఉపని ఉపనిషత్ ఉపనిషత్తులు అధ్యయనం చేశాడని మనకు తాండవాల శాస్త్రంలో పేర్కొనబడింది తాండవాల శాస్త్రం తెలియజేస్తుంది తర్వాత విష్ణుకుండెలు కొంతమంది సారస్వత అభిమానులు మరి కొంతమంది స్వయంగా విద్వాంసులు అంటే ఈ కాలంలో విష్ణుకుండలు కొంతమంది స్వయంగా కవులు ఉన్నారు విద్వాంసులు ఉన్నారు మరికొంతమంది సారస్వత అభిమానులు అంటే కవిత్వాన్ని అభిమానించే వాళ్ళు పోషించే వాళ్ళు కవిత్వాన్ని పోషించేవారు కవులను పోషించేవారు సారస్వతాన్ని పోషించేవారు మరికొంతమంది స్వయంగా విద్వాంసులు కూడా ఈ కాలంలో ఉన్నారు ఒక శాసనంలో విక్రమేంద్ర వర్మ అనే రాజు మహాకవిగా వర్ణింపబడ్డాడు ఒక శాస్త్రంలో విక్రమేంద్ర వర్మ రాజు నిం తాను మహాకవిగా వర్ణింపబడ్డాడు తర్వాత ఈ కాలంలో సంస్కృత భాష రాజాదరణ పొందింది సంస్కృత భాష రాజాదరణ పొందింది తర్వాత దగుపల్లి దుగ్గెన దగుపల్లి దుగ్గెన అనే కవి నచికేతో పాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు దగుపల్లి అనే కవి నచికేతో పాఖ్యానం అనే గ్రంథాన్ని రచించాడు తర్వాత జనాశ్రయ విచితి అనే అనే పురాతన సంస్కృత చందో గ్రంథము మాధవర్ వర్మ కాలంలో రచించబడిందని ఒక ప్రతీతి జనాశ్రయ చందో విచిత్ అనే సంస్కృత వ్యాకరణ గ్రంథం చందో గ్రంథం పురాతన చందో గ్రంథం మాధవ వర్మ మాధవ వర్మ కాలంలో ఈ రాజు కాలంలో ఇది రచించబడిందని ప్రతీతి ఈ గ్రంథం రచించిన వాడు ఎవడంటే గుణస్వామి అనే కవి జనాశ్రయ చందోభ్యుత్ అనే గ్రంథాన్ని రచించాడు గుణస్వామి అనే కవి జనాశ్రయ చందోభ్యుతి అనే గ్రంథాన్ని రచించాడు జనాశ్రయ చందోవిచ్ఛితైన గ్రంథంలో సీసము సీసము అంటే శీర్షకము ద్విపద త్రిపద అనే దేశీ చంద చందముల వివరణ ఉన్నది జనాశ్రయ చందోవిచ్ఛితైన గ్రంథంలో సీసము సీసము ద్విపద త్రిపద అనే దేశీ చందమాల వివరణ అదంతా గ్రామాలకు సంబంధించిన విషయము ఈ ఈ గ్రంథంలో కాళిదాసు వరరుచి సుందరపాండ్య తర్వాత శుద్రకుల శూద్రకుల పద్యాలు ఉదాహరణంగా పేర్కొనబడ్డవి ఈ దానిలో గొప్ప కవులు ఎవరున్నారు కాళిదాసు ఉన్నాడు కాళిదాసు వరరుచి వరరుచి అనే మరొక కవి కాళిదాసు వరరుచి అనే కవులు మనకు గుప్తుల కాలరాని కవులు తర్వాత సుందర పాండ్యుడు సుందర పాండ్యుడు అనే రాజు ఉన్నాడు సుందర పాండ్యుడు ఉన్నాడు తర్వాత శూద్రకుల శూద్రక కవి ఉన్నాడు వీళ్ళందరి వీర వీరి వీరిని రచించిన పద్యాలు అన్నీ కూడా ఇక్కడ ఈ జనాశ్రయ చిందో విద్యలో పద్యాలు ఈ పద్యాలు కూడా ఉదాహరణగా మనకు పేర్కొనబడ్డాయి తర్వాత ఈ కాలం నాటి వాస్తు శిల్పాలు విష్ణుకుండీల కాలం నాటి వాస్తుశిల్పాల విషయానికి వస్తే విష్ణు విష్ణుకుండెల కాలం నాటి తెలంగాణ బౌద్ధ స్థవరాలు అంటే విష్ణుకుండెల కాలంలో తెలంగాణలో అనేక బౌద్ధ స్థవరాలు వెలిచాయి అలాంటి బౌద్ధ స్థవరాల్లో మనకు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం నాగారం లో విష్ణుకుండెలకు సంబంధించిన బౌద్ధ బౌద్ధ శిల్పాలు బయ బయలుపడ్డాయి హైదరాబాద్ సమీపంలోని చైతన్యపురిలో ఉన్న గోవిందరాజుల విహారంలో కూడా మనం ఈనాటి వాస్తు శిల్పాలు మనం చూడవచ్చు విష్ణుకుండెల కాలం నాటి తెలంగాణ బౌద్ధ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం తర్వాత నాగారం నాగారం తర్వాత ఏలేశ్వరం ఏలేశ్వరంలో వీరి శిల్పాలు ఉన్నాయి హైదరాబాద్ సమీపంలోని చైతన్యపురిలో ఉన్న గోవిందరాజుల విహారంలో కూడా ఈ కాలనాటి శిల్పాలు మనం చూడవచ్చు తర్వాత ఈ కాలంలో మొట్టమొదటిసారిగా బండరాతిని తొలిచి స్థూపాలుగా తీర్చిదిద్దిన ఆధారాలు ఖమ్మం జిల్లా కార్కొండ వద్ద మనకు లభించాయి వీళ్ళు మొట్టమొదటిసారిగా ఎవ్వరు కూడా చేరే పని వీరు మొట్టమొదటిసారిగా బండరాతిని తొలిచారట అంటే బండరాతిని తొలిచి స్తూపాలుగా తీర్చిదిద్దారు అంటే ఈ విధంగా ఏ పాలకులు చేయలేదు మొట్టమొదటిసారిగా విష్ణుకుండీలు బండరాతిని తొలిచి స్థూపాలు స్థూపాలుగా తీర్చిదిద్దిన ఆధారాలు మనకు ఖమ్మం జిల్లా కారుకొండ వద్ద లభించిన కారుకొండ వద్ద లభించిన శిల్పాల పరంగా మనకు తెలుస్తున్నాయి విష్ణుకుండెల కాలంలో వైదిక మత పునరుద్ధర పునరుద్ధరణ ఉద్యమానికి బౌద్ధం నిర నిరదొక్కలేకపోయింది విష్ణుకుండెల కాలంలో వైదిక మత పునః పునరుద్ధరణ ఉద్యమం జరిగింది ఎందుకంటే బౌద్ధ మతం ప్రమాణంగా వెలిసిల్లింది కానీ బౌద్ధ మతంలో వజ్రాయాన శాఖ వచ్చింది వజ్రాయాన శాఖ వచ్చేసప్పటికి బౌద్ధుల బౌద్ధ సన్యాసుల నీతి జీవితము నీతి జీవితము అంటే వారు నీతి లేని జీవితాన్ని గడిపారు అంటే వారు ఏమాత్రం నీతి నియమాలు లేని జీవితం గడపడం వల్ల మంత్రతంత్రాలు విశ్వాసం రావడం వల్ల ఈ వజ్రాయానం వల్ల బౌద్ధ మతము క్షీణించిపోయింది కాబట్టి విష్ణుకుండల కాలంలో ఏం జరిగిందంటే వైదిక మత పునరుద్ధరణ ఉద్యమం జరిగింది వైదిక మత పునరుద్ధరణ ఉద్యమం జరిగింది ఈ వైదిక మత పునరుద్ధరణ ఉద్యమానికి బౌద్ధ మతం నిలదొక్కుకోలేకపోయింది బౌద్ధ మతం నిలదొక్కుకోలేకపోయింది ఫలితంగా చాలా వరకు బౌద్ధ స్థావరాలు హిందూ దేవాలయాలు దేవాలయాలుగా మారిపోయాయి ఫలితంగా చాలా వరకు అంటే బౌద్ధ దేవాలయాలన్నీ కూడా కొన్ని బలవంతంగా హిందూ దేవాలయాలుగా మారిపోయాయి హిందూ దేవాలయాలుగా మారిపోవడం జరిగింది తర్వాత తెలంగాణలో విష్ణుకొండెల రాజధానులైన నాలుగు రాజధానులు ఉన్నాయి తెలంగాణలో మనకు మూడు రాజధానులు ఉన్నాయి ఏంటంటే వీరి రాజధానులైనా అమరావతి అమరావతి ఒక రాజధాని అయితే దీన్ని అమరాబాద్ అమరావతి ఏంటంటే నలమల ఫారెస్ట్లో ఉంది అమరావతిని అమరాబాద్ అమరాబాద్ అనేది ఒకటి రాజధాని రెండోది నల్గొండ జిల్లాలో ఉన్న ఇంద్రపాలనగరం నల్గొండ జిల్లాలో ఉన్న తుమ్మలగూడెం దగ్గర ఉన్న తుమ్మలగూడెం ఇంద్రపాలనగరం ఇంద్రపాలనగరం ఒక రాజధానిగా ఉండేది తర్వాత వీరికి ఇంకొక రాజధాని అంటే కీసరగుట్ట హైదరాబాద్ సమీపంలో ఉన్న కీసరగుట్టలో కూడా వీరి రాజధాని చేసుకోవడం జరిగింది ఆ విధంగా తెలంగాణలో విష్టికొండ రాజధాని అయిన అమరావతి అమరాబాద్ తర్వాత ఇంద్రపాలనగరం తర్వాత కీసరగుట్ట ఇక్కడ అందరూ కూడా వీరి కోటలు వీరి కోటలు ఇక్కడ ఈ అన్ని ఈ మూడు ప్రాంతాల్లో కూడా వీరి కోటలు మనకు వీరి వీరి కోటలు ఉండేవి తర్వాత కీసరగుట్ట కింద చెరువును అనుకొని విశాలమైన భవనాలు అంతఃపురాలు శివాలయాలు శక్తి ఆలయాలు ఇటుకలతో నిర్మితమయ్యాయి కీసర గుట్ట కింద చెరువు ఉండేదా కీసర గుట్ట కింద ఒక చెరువు ఉంటుంది దాన్ని ఆనుకొని దాన్ని ఆనుకొని విశాలమైన భవనాలు విశాలమైన భవనాలు అంతఃపురాలు అంతఃపురాలు శివాలయాలు శక్తి ఆలయాలు ఇటుకలతో నిర్మితమయ్యాయి ఇటుకల వివిధ ఆలయాలు ఇటుకల ఇటుకల ఇటుకలతో నిర్మితమయ్యాయి తర్వాత భువనగిరి కోటను కూడా మొదట విష్ణుకుండీల్ని కట్టించినట్లు తెలిసే వారి రాజచేనం మరియు లంఘిస్తున్న సింహ శిల్పాలు ఆ కోటగోడల మీద మనకు కనిపిస్తాయి భువనగిరి కోటను భువనగిరి కోటను కూడా మొదట విష్ణుకుండులే నిర్మించారట ఈ విషయం మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే వారి రాజచీనం మీద లంఘిస్తున్న వారి రాజనం సింహం వారి రాజనమైన మరియు లంఘిస్తున్న సింహం శిల్పాలు లంఘిస్తున్న సింహ శిల్పాలు ఆ కోటగోడల మీద భువనగిరి కోటగోడల మీద మనకు కనిపిస్తాయి కనిపిస్తున్నాయి కాబట్టి వీరు భువనగిరి కోటను కూడా వీరే ఫస్ట్ నిర్మించినట్టు మనకు తెలుస్తుంది తర్వాత పనిగిరిలో ప్రభుత్వం చేపట్టిన త్రవకాల్లో నల్గొండ జిల్లా పనిగిరిలో ఉమ్మడి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పనిగిరిలో ప్రభుత్వం చేపట్టిన త్రవకాల్లో బౌద్ధ జాతక జాతక కథలతో చెక్కిన శిల్పాలు బుద్ధిని పాదుకలు చైత్యాలు స్తూపాలు సన్యాసుల ఆరామ విహారాలు మంటపాలు బయలుపడ్డాయి అంటే బౌద్ధ మతానికి సంబంధించిన అనేకమైన అవశేషాలు పనిగిరిలో బయలుపడ్డాయి పనిగిరిలో బయలుపడ్డాయి పనిగిరిలో ప్రభుత్వం చేపట్టిన త్రవకాల్లో బౌద్ధ జాతక కథలతో చెక్కిన శిల్పాలు తర్వాత బుద్ధుని పాదుకలు చైత్యాలు పాదుకలు చైత్యాలు స్థూపాలు సన్యాసుల ఆరామ విహారాలు మండపాలు బయటపడ్డాయి అంటే నల్గొండ జిల్లా పనిగిరిలో బౌద్ధ మతం విలసిల్లినట్టు తెలుస్తుంది అంటే ఈ పనిగిరి ఈ శిల్పాలన్నీ కూడా విష్ణుకుండెల కాలానికి కాలం నాటివి విష్ణుకుండెల్లో ఇక్కడ దీ దీన్ని నిర్మాణాలను చేపట్టారు దీన్ని పోషించడం జరిగింది తిరుమలగిరిలో బౌద్ధ స్థూపం బయలుపడింది తిరుమలగిరిలో బౌద్ధ స్తూపం బయలుపడింది ఆ విధంగా తిరుమలగిరిలో బౌద్ధ స్తూపం బయలుపడింది నేలకొండపల్లిలో బయటపడిన బౌద్ధ స్తూపం చాలా పెద్దది దాన్ని వి విరాట్ స్తూపం అని పిలిచేవారు తిరుమల తిరుమలగిరిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న తిరుమలగిరిలో ఒక బౌద్ధ స్తూపం ప్రభుత్వం జరిపిన త్రువకాల్లో ఒక బౌద్ధ స్థూపం బయలుపడింది ఒక బౌద్ధ స్తూపం బయలుపడింది బౌద్ధ స్థూపం బయలుపడింది ఇది నేలకొండపల్లిలో బయటపడిన బౌద్ధ స్థూపం కూడా చాలా పెద్ద బౌద్ధ స్థూపం నేలకొండపల్లిలో మనకు బయలుపడింది దాన్ని ఏమంటారంటే విరాట్ స్థూపం అని పిలిచేవారు విరాట్ స్థూపం అని పిలిచేవారు తర్వాత రాజు ఈ స్థూపం రాను రాను విరాటరాజు గద్దెగా పిలువబడుతూ వచ్చింది విరాటరాజు గద్దెగా విరాట్ స్థూపం ఏమైందంటే రాను రాను ఏమని పిలిచారంటే విరా విరాటరాజు గద్దెగా పిలువబడుతూ వచ్చింది ఇక్కడ త్రవ్వకాల్లో బుద్ధిని పాలరాతి శిల్పాలు ఇక్కడ త్రోకాల్లో మనకు బుద్ధిని పాలరాతి శిల్పాలు లోహ విగ్రహాలు వెలుగు చూ వెలుగు చూడడం జరిగింది తర్వాత కరీంనగర్ జిల్లాలోని మంతని పట్టణ పట్టణం చుట్టుపక్కల ఉన్న ఎలుమడుగుపై ఉన్న గుహలు కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంతని మంతని పట్టణ పట్టణం చుట్టుపక్కల ఉన్న ఎలుమడుగు ఎల్మడుగుపై ఉన్న గుహలు తర్వాత గౌరీగుండం జలపాతం గౌరీగుండ గౌరీగుండం జలపాతంపై ఉన్న గుహల్లో కనిపించే మ మంటప స్తంభాలపై మంటప స్తంభాలపై విష్ణుకుండెల కాలం నాటి చైత్యాలంకరణలు కుండిల కాలం నాటి చైత్యాలంకరణ అంటే చైత్యం అంటే బౌద్ధ చైత్యాలు చైత్యాలు అంటే దేవుని విగ్రహాలు బుద్ధుని విగ్రహాలు కుండిల కాలం నాటి చైత్యాలంకరణలు కనిపి మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అవి కూడా బౌద్ధుల అని ఆరామాలని మనం చెప్పవచ్చు తర్వాత ఎల్మడుగు కింది వైపున కోమటి గుహలు ఉన్నాయి ఎల్మడుగు కింది వైపున కోమటి గుహలు ఉన్నాయి అవి సమకాలీన జైన మతస్థుల ఆరామాలుగా మనగఢలో ఉన్నట్టు తెలుస్తుంది ఇవి ఎల్మడుకు కింది వైపున కోమటి గుహలు ఉన్నాయి ఈ కోమటి గుహలో ఏమంటారంటే సమకాలీన జైన మతస్థులకు ఇవి ఆరామాలుగా ఉన్నట్టు మనగడలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది తర్వాత విష్ణుకోడిల జన్మస్థానమైన అమరావతికి విష్ణుకూడెం జన్మస్థానమైన అమరావతికి సమీపంలో ఉన్న ఉమామహేశ్వరం సలేశ్వరం గుహలు అలంపురం శైవభక్తి శైవశక్తి ఆలయాలుగా వెలుగొందాయి విష్ణుకుండల జన్మస్థానమైన అమరావతికి అంటే వాళ్ళ జన్మస్థానం ఎక్కడ అమరావతి అమరావతి ఎక్కడ అది నల్లమల్ల ఫారెస్ట్లా అమరాబాదు అమరావతి అమరావతికి సమీపంలో ఉన్న ఉమామే ఉమామహేశ్వరం సలేశ్వరం గుహలు అలంపురం శైవశక్తి ఆలయాలుగా వెలుగొందాయి తర్వాత వీరి నాణ్యాలపై శ్రీపర్వత శ్రీపర్వత అనే పదం ఉండేది వీరి నాణాలపై శ్రీపర్వత అనే పదం ఉండేది తర్వాత ఉమామహేశ్వరం తర్వాత తర్వాత కాలంలో శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షే క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది వీరి నాణ్యాలపై శ్రీపర్వత అనే పదం ఉండేది ఉమామహేశ్వరము ఉమామహేశ్వరం అనే క్షేత్రము తర్వాత కాలంలో శ్రీశైల దేవాలయానికి శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది ఇక్కడ పల్లవులు చెక్కించిన శివలింగం విష్ణుకుండలి వేయించిన నగారా బెరి ఇప్పటికీ ఉన్నాయి అంటే ఉమామహేశ్వరంలో పల్లవులు చెక్కించిన ఒక శివలింగం ఉంది విష్ణుకుండీలు వేయించిన ఒక నగార బేరి కూడా నిలిచి ఉన్నాయి తర్వాత సలేశ్వరంలో ఉన్న రెండు గుహాలయాల్లో ఒక ఆలయం గోడకు ఒక ఆలయం గూడకు విశ్వేశ విశ్వేషక కల్పస అనే రాసి ఉన్న బ్రహ్మశాస్త్రం ఒకటి లభించింది అలంపురంలో బ్రహ్మేశ్వర మరియు జోగులాంబ ఆలయాలు ప్రసిద్ధిగా అంచాయి అలంపురంలో అలంపురంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న అలంపురంలో బ్రహ్మేశ్వర మరియు జోగులాంబ ఆలయాలు ఆలయ ఆలయాలు మనకు ప్రసిద్ధిగా చెందినవి వీరి కాలానికి చెందినవి నాటి శిల్పులకు ఒక సంఘం ఉండేది కంటే దేవాలయాలు వీళ్ళన్నీ ఇవన్నీ కట్టేవారికి నిర్మాణ శిల్పులకు ఒక సంఘం ఉండేది దీనికి నిదర్శనమే ఏమే దీని నిదర్శనమే అంటే వాళ్ళకు పేరు పెట్టుకున్నారు ఏంటంటే తొలుత చువ్వాళ్ళు తొలుత చువ్వాన్లు అనే పేరు పెట్టుకుంది ఈ తొలుత చువ్వానులు అనే పదం మనకు ఎక్కడ దొరికింది అంటే కీసరగుట్టలు దొరికింది తొలుత చువానులు అనే పదం అంటే వాస్తు శిల్పులకు ఒక సంఘం ఉండేది అంటే దేవాలయాలు నిర్మించే వాళ్ళకి వీళ్ళకి ఒక సంఘం ఉండేది వాళ్ళని ఏమనే వాళ్ళంటే తొలుత తొలుత తొలుతచ్చు తొలుత తొలుచు తొలుతచ్చు వాళ్ళని పదం మనకు కీసరగుడ్లో దొరికింది వీరి వీరి సంఘం పేరు ఇది దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా హిందూ గుహాలయాలను నిర్మించిన వారు విష్ణుకోండలు మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో హిందూ గుహ గుహాలయాలను ఎవరు నిర్మించారంటే విష్ణుకోండీలు మాత్రమే నిర్మించారు వీరి వీరి ఉన్నవల్లి గుహాలయాల స్తంభాల మీద వీరి వీరు వేయించిన ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద పంజా ఎత్తిపెట్టిన పంజా ఎత్తి పట్టిన సింహప్రతిమ ఉన్నది వీరు ఉండ వీరు వీరు ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద అంటే వీరు ఉండవల్లి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఉండవల్లి ఉండవల్లిలో దేవాలయాన్ని నిర్మించారు ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద వీరు వేయించిన ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద పంజా సింహ సింహప్రతిమ లభించింది ఎందుకంటే లంఘించే సింహ మృతులు ఎవరివి విష్ణుకుండల కాలనాటి నాటి వారి రాజలాంఛనం వీరు ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద వేరే ఉండవల్లి గుహాలయ స్తంభాల మీద పంజా ఎత్తిపెట్టిన ఒక సింహ ప్రతిమ ఉన్నది తర్వాత బొజ్జన్నకొండ మొఘల్ రాజపురము విజయవాడ ఉండవల్లి భైరవునికొండ గుహాలయాలు విష్ణుకుండీలు నిర్మించారు తర్వాత బొజ్జనకొండ బొజ్జనకొండ అనేది ఒక బౌద్ధ క్షేత్రము బొజ్జనకొండ అనేది ఒక బౌద్ధ క్షేత్రము ఇక్కడ గుప్తరాజుల నాణాలు మనకు లభించాయి బొజ్జనకొండ అనేది ఆంధ్ర ప్రాంతంలో ఉంది ఇది ఒక బౌద్ధ క్షేత్రము ఇక్కడ మనకు గుప్తరాజుల జ్ఞానాలు లభించాయి తర్వాత భూమి స్పర్శ ముద్రలతో బుద్ధుని విగ్రహాలు పూజా వస్తువులుగా ఇక్కడ ఉన్నాయి భూమి స్పర్శ ముద్రలతో బుద్ధుని విగ్రహాలు బుద్ధుని విగ్రహాలు పూజా వస్తువులుగా ఇక్కడ అమర్చడం జరిగింది తర్వాత ఇక్కడ వజ్రాయన బౌద్ధ బౌద్ధ మతంలో ఒక శాఖ అయిన వజ్రాయాయన గుర్తులు కూడా ఉన్నాయి ఇక్కడ బౌద్ధ మతంలో ఒక శాఖ అయిన వజ్రాయన గుర్తులు కూడా ఇక్కడ మనకు లభించాయి మరి బొజ్జన కొండకు దగ్గరలోనే బొజ్జన కొండకు దగ్గరలోనే లింగాల మెట్ట ఉంది బొజ్జన కొండకు దగ్గరలోనే లింగాల లింగాల మెట్ట ఉంది లింగాల మెట్ట అనేది ఉంది ఈ కొండను భక్తులు ఉద్దేశిక స్థూపాలుగా ఏర్పాటు చేశారు ఈ కొండకు దగ్గర లింగాలమెట్ట ఉంది ఈ కొండను లింగ ఈ లింగాలమెట్ట కొండను ఏమంటారంటే భక్తులు ఉద్దేశిక స్థూపాలుగా ఏర్పాటు ఉద్దేశిక అంటే ఒక ఒక ఉద్దేశంగా నేచురల్గా ఏర్పడ్డ స్థూపాలు కావాలి ఉద్దేశపూర్వకంగా కట్టిన శిల్పాలు స్థూపాలుగా మనం అభివర్ణించవచ్చు ఈ క్షేత్రం నమూనాగా మరి ఇక్కడ ఉన్న క్షేత్రం నమూనాగానే బౌద్ధ క్షేత్రం నమూనాగానే జావాలోని బోరోబుదూర్ ఆలయం నిర్మాణమైందని ఒక అభిప్రాయం ఉంది ఈ క్షేత్రం ఈ క్షేత్రం నమూనాగా అంటే ఇక్కడ ఉన్న నిఘానమెట్ట నమూనాగా జావాలోని జావా దేశంలోని బోరో బుదూర్ ఆలయం నిర్మాణమైందని ఒక అభిప్రాయం ఉన్నది ఇది కేఆర్ సుబ్రహ్మణ్యం తెలియజేశాడు తర్వాత రాజపురం గుహల్లోని దుర్గ గుహలో రాజపురం గుహల్లోని దుర్గ గుహలో వెనక గోడపై ఉన్న అర్ధనారీశ్వర మూర్తి రాజపురం గుహలోని దుర్గ గుహలో రాజపురంలో గుహలు చాలా గుహలు ఉన్నాయి దీనిలో దుర్గ గుహ ఒకటి ఈ దుర్గ గుహలో వెనక గు దుర్గ గుహలో ఉన్న వెనక గోడపై ఉన్న అర్ధనారీశ్వర స్వామి మూర్తి అర్ధనారీశ్వర మూర్తి అంటే శివుని విగ్రహం అర్ధనారీశ్వర మూర్తి తర్వాత శివతాండవ ముఖంపై ఉన్న నటరాజ విగ్రహం విగ్రహము శివ తాండవ గుహముఖం పైన ఇంకోటి ఉందట నటరాజ విగ్రహం అనేది ఉన్నది తర్వాత కపోతం మీద గూడుల్లో గల దేవి సైత త్రిమూర్తి ప్రతిమలు ఇక్కడ కపోతం గూడుల్లో కపోతం మీద గూడుల్లో మనకు దేవి సైత దేవి సైత త్రిమూర్తి త్రిమూర్తి ప్రతిమలు మనకు ఉన్నాయి ఇవి కూడా ఈ కాలం నాటి ముఖ్యమైనవి తర్వాత విజయవాడ దుర్గ కొండకు విజయవాడలో ఉన్న దుర్గా దుర్గాదేవి కొండకు దిగువన విజయవాడ దుర్గాదేవి కొండకు దిగువన అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి విజయవాడ దుర్గకొండకు దిగువన మనకు అక్కన్న మాదన్న గుహలు ఉన్నాయి ఇవి విష్ణుకుండల కాలం నాటివే విజయవాడకు దుర్గకొండకు కింది భాగంలో దిగువ భాగంలో అక్కన్న మాదన్న గుహలు ఈ కాలం నాటివే ఈ కాలం నాటివే మనకు లభ్య ఉన్నాయి తర్వాత ఉండవల్లిలోని మూడు గుహలలో అనంత స్వామి విగ్రహం ఉన్న గుహ ముఖ్యమైనది ఉండవల్లిలోని మూడు గుహలు ఉండ ఉండవల్లో మూడు గుహలు ఉన్నాయి ఈ గు మూడు గుహల్లో అనంత పద్మనాభ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉన్న గుహ చాలా ముఖ్యమైనది తర్వాత ఉండవల్లిలోని గుహముఖం పైన ఉండవల్లిలో ఉన్న గుహముఖం పైన క్రీశకం అర ఆరో శతాబ్ది లిపిలో ఒక ఒక లేఖనం ఉన్నది ఉండవల్లిలోని ఆంధ్ర ప్రాంతంలో ఉండవల్లిలోని గుహముఖం పైన గుహముఖం పైన క్రీశకం ఆరో శతాబ్ది ఆరో శతాబ్దం ప్రాంతంలో ఉన్న ఒక లిపి మనకు లభించింది అదేంటంటే ఉత్పత్తి పిడుగు ఉత్పత్తి పిడుగు అనే ఒక లిపి ఒక ఓడు అక్కడ రాయబడి ఉన్నది అనే లేఖనం ఉంది బహుశా ఇది ఉత్పత్తి పిడుగు అంటే గుహలు త్రవ్విన శిల్పుల శ్రేణి పేరు అయి ఉండవచ్చు అనేది ఒక చరిత్రకారులు అభిప్రాయపడ్డారు ఇది గుహలు త్రొవిన ఎవరైతే గుహలు త్రవ్వారో ఆ శిల్పుల శ్రేణి పేరు శ్రేణి అంటే అంటే ఆ వృత్తి చేసేవారు అందరూ ఒక శ్రేణిగా ఏర్పడు ఒక సంఘంగా ఏర్పడతారు ఒక్కొక్క వృత్తి చేసేవారు ఒక సంఘంగా ఏర్పడతారు దాన్ని ఏమంటారంటే శ్రేణి అని అంటారు ఆ విధంగా ఆ శ్రేణి ఆ శ్రేణి ఒక శ్రేణి అంటే ఉత్పత్తి పిడుగు అనేది ఒక శ్రేణిగా ఆనాటి చరిత్రకారులు అభిప్రాయపడడం జరిగింది తర్వాత భైరవ కొండలో ఎనిమిది గుహలు భైరవ కొండలో ఎనిమిది గుహలు శివునికి అంకితంగా ఇవ్వబడ్డాయి భైరవుని కొండలో ఎనిమిది గుహలు ఉన్నాయి ఈ ఎనిమిది గుహలు కూడా శివునికి అంకితంగా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఇందులో ఈ బైరోని కొండ గుహల్లో కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు ముఖ్యమైనవి ఇందులో కుంభ శీర్షాలతో కుంభ శీర్షాలతో ఉన్న సింహ సింహ సింహపాద స్తంభాలు కూడా ఈ కాలం నాటి ముఖ్యమైనవి తర్వాత వీరి శిల్పాలలో నాగార్జున కొండ స్టైలు రీతి కనిపిస్తుంది వీరి శిల్పాలలో మనకు నాగార్జున కొండ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నాగార్జున కొండ రీతి మనకు కనిపిస్తుంది తర్వాత విష్ణుకుండిల కాలంలో వివిధ వివిధ దేశాలకు తమ సంస్కృతిని వీరు వ్యాపింపజేశారు విష్ణుకుండల్లో వివిధ దేశాలకు తమ సంస్కృతిని వ్యాపింపజేశారు తర్వాత బర్మా దేశంలోని బర్మా దేశంలోని తైలాంగులు బర్మా దేశంలోని తైలాంగులు తెలంగాణ వారేనని ఫెరే బర్మా చరిత్ర మనకు తెలుపుతుంది బర్మా దేశంలో ఒక జాతి వారిన వాళ్ళు ఏమంటారు అంటే తైలాంగులు అంటారట ఈ తైలాంగులు అనే వారు తైలాంగులు తెలంగాణ వారు రెండు ఇద్దరు ఒకటేనని ఫెరే బర్మా ఫెరే బర్మా అనే ఫెరే అనే బర్మా చరిత్ర మనకు తెలుపుతుంది ఈ విధంగా మనకు విష్ణుకోండళ్ల వాస్తుశిల్పాల గురించి మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు విష్ణుకోండల కాలం నాటి ఆర్థిక ఆర్థిక సాంఘిక సాంస్కృతిక పరిస్థితుల విషయానికి వస్తే విష్ణుకోడిల కాలంలో మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంట్రడక్షన్ ఇచ్చి విష్ణుకోండెలు తెలంగాణ తర్వాత తెలుగు ప్రాంతాలను క్రీశకం ఐదారు శతాబ్దాల్లో పాలించారు తర్వాత వీరు వీరి వీరి కాలంలో సాహిత్యపరంగా కానీ సాంస్కృతికంగా పరంగా కానీ నిర్మాణ రంగాల్లో కూడా చాలా అభివృద్ధి జరిగింది వీరు వీరు అనేక మంది కవులను పోషించారు తర్వాత వీరు అనేక దేవాలయాలు నిర్మించారు తర్వాత అని చెప్పి వీరి కాలంలో తెలంగాణ అన్ని అన్ని రంగాలు అభివృద్ధి సాధించిందని ఒక ఇంట్రడక్షన్ ఇస్తూ మనం ఆ కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి మనం చెప్పాల్సిన ఆర్థిక పరిస్థితుల్లో వ్యవసాయము తర్వాత ఇతర పరిశ్రమలు తర్వాత నాణ్యాలు నాణ్యాలు వాణిజ్యం గురించి ఆర్థిక పరిస్థితుల కిందకి వస్తుంది అది చెప్పాల్సి ఉంటుంది తర్వాత మనకు సాంఘిక పరిస్థితుల్లో సమాజము వర్ణ వ్యవస్థ కుల పద్ధతి తర్వాత ఇవన్నీ దానికి ఇందుకు వస్తాయి తర్వాత ఆనాటి కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది స్త్రీల పరిస్థితి ఏ విధంగా ఉంది తర్వాత ఆ కాలనాటి మరో ముఖ్యాంశం ఏంటంటే ఆ కాలనాటి మత పరిస్థితులు హిందూ మతం ఏ విధంగా ఉంది బౌద్ధ మతం ఏ విధంగా వేసిల్లింది తర్వాత విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేది సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది తర్వాత వివిధ కళలు అంటే ఆనాటి దేవాలయాలు దేవాలయ నిర్మాణాలు బౌద్ధ నిర్మాణాలు ఇవి అన్ని అంశాలు మనము మనం సాంస్కృతిక పరిస్థితుల కింద మనం చెప్పాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ మనం ఈ విధంగా రాసినట్లయితే మనం మనకు పరిపూర్ణంగా ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అభ్యర్థులు గమనించాలి గమనించగలరు మీరందరూ కూడా గొప్పగా విజయం సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను